జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు బాటలు జీవ జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు బాటలు జీవ జలములు జీవ జలములు జీవ జలములు జీవ జలములు. ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా, ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా, అపాయమేమియు రాలేరాదు రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా, అపాయమేమియు రాలేరాదు ఉన్నతమైన దేవుని నీవు నివాసముగాని, అసహ్యమైన దేవుని నీవు ఆదాయ పరచితివి. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా కొని, అసహ్యమైన దేవుని నీవు ఆదాయ పరచితివి. చేతిగులోని గుడారము సమీపించదయ్యా, అపాయమేమియు రానేరాదు రానే రాదయ్యా. పిల్ల రక్తముతో సాతాను జయించితిమి, ఆత్మతోను వాక్యముతో అనుదీనం జయించెదము. ఒరే పిల్ల రక్తముతో సాతాను జయించితిమి, ఆత్మతోను వాక్యముతో అనుదీనం జయించెదము. అప్ప
మరి అంశం ఏంటంటే పనికిరాని నిష్ప్రయోజనమైన ఆధ్యాత్మిక కార్యాలు మన జీవితంలో ఏమేమి ఉన్నాయో అవి సరిచేసుకుంటాం ఈరోజు. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడా, నీకు స్తోత్రము నాయన. ఈరోజు నీ వాక్యాన్ని నేర్చుకుంటుండగా మా ఆత్మను దర్శించు. మరి పాపమును గూర్చి, తీర్పును గూర్చి, నీతిని గూర్చి ఒప్పింపు చేసే పరిశుద్ధాత్మ దేవ మమ్మల్ని దర్శించు నాయన. బైబిల్ ప్రవచనాలన్నీ నెరవేర్పు జరగడం మా కళ్ళారా చూస్తున్నాం. ప్రపంచ వినాశనం అనేది దగ్గర పడుతుండగా మేము చూస్తున్నాం. ఇవి జరగను ఆరంభించినప్పుడు మీ తలలు పైకెత్తుకొని అని సెలవిచ్చావు తండ్రి. మా తలలు పైకెత్తుకుని ధైర్యంగా ఉండేటట్లుగా నీ కృప మాకు దయచేయి తండ్రి. నాయన, ఇప్పటికే నువ్వు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నావు, ఆశ్చర్యకాలు జరిగిస్తున్నావు. ముఖ్యంగా నీ దేహమైన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కాపాడుతూ వస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. ఈరోజు నీ వాక్యం ధ్యానిస్తుండగా నీ ఆత్మకార్యం అలా జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి గమనించండి, పనికిరాని లేక నిష్ప్రయోజనమైన ఆధ్యాత్మిక కార్యాలు ఉన్నాయి కొన్ని. అందులో మొట్టమొదటిగా పనికిరాని స్తుతులు, పనికిరాని ఉపవాసం, పనికిరాని దశమ భాగ సమర్పణ. లూకాసు వార్త 18:9-14 ఆమె నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయములకు వెదిలి వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరయుడు. పరిసయుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకర వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతలించుచున్నాను. వారముకు 2 మార్లు ఉపవాసం చేయించు నా సంపాదన అంతట్లో పదేవంతో చెల్లించుతున్నానని తనలో తాను ప్రార్థించున్నాను. అయితే సుంకరి దూరముగా నిలిచింది, ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకునుచు, దేవా, నన్ను కరుణించమని పలికాను. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్తున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియు చెప్పిన. గమనించండి, యేసుక్రీస్తు చెప్పిన ఉపమానంలో అందులో ఇంపార్టెంట్ విషయాలు చూడండి. తమ్మును తామే, అంటే తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించేవారు కొందరితో ఈ ఉపమానం చెప్తున్నాడు. అయితే ఆ ఉపమానం చెప్పేటప్పుడు యేసుక్రీస్తు ఉద్దేశం ఏమిటి, అసలు ఆయన ఏం బోధించాలనుకుంటున్నాడు మనకి? యేసుక్రీస్తు మన జీవితంలో పనికిరాని విషయాలు కొన్ని చేస్తున్నాం, అవి పనికొచ్చే మార్గంలోకి తీసుకురామని దేవుడు చెప్తున్నాడు. పరిసయుడు ఉన్నాడు, ఏమంటున్నాడు, నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. దేనికట? అన్యాయ ఈ దొంగ చోరులు అంటే దొంగలు అనమాట, దొంగలలాగా లేను, అన్యాయస్తులాగా లేను, వ్యభిచారులాగా లేను, ఇతర మనుషుల్లాగా లేను, ఈ సుంకర్లాగా కూడా లేను, కాబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు నాయనా అంటున్నాడు. మనం కూడా చాలాసార్లు అలా థ్యాంక్స్ చెప్తుంటాం ప్రభుకి, హల్లెలూయా చెప్తుంటాం కదా. ప్రభా, అందరు సినిమాలకి షికార్లకు వెళ్తుంటాను, నేను ఏ సినిమాలకు షికార్లకు వెళ్ళను. అందరు సిగరెట్లు తాగుతారు, నేను ఏ సిగరెట్లు తాగను. అందరు దొంగతనాలు చేస్తాను, నేను ఏ దొంగతనాలు చేయను. అందరు చర్చికి రారు, నేను చర్చికి వస్తాను. ఇలాగా నీ భక్తి నువ్వే చెప్పుకుంటూ అందరికంటే నువ్వు బెటర్ అనుకుంటూ దేవునికి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పావా? అవన్నీ వ్యర్థం. నీవు చెప్పిన థ్యాంక్స్ పూర్తిగా వ్యర్థం అని బైబిల్ చెప్తుంది. నీవు థ్యాంక్స్ చెప్పేటప్పుడు దేవుని గొప్పతనం మాత్రమే
నీ మనసులో ఉండాలి. ఎవరెవరో నీ మనసులోకి రావడానికి వీల్లేదు. ఈ పరిసయ్యుడి మనసులోకి ఎవరెవరు వస్తున్నారు? చోరులు, వ్యభిచారులు, అన్యాయస్తులు, వీళ్ళందరూ ఈ సుంకరి అందరూ మనసులోకి వస్తారు అన్నమాట. ఈ ప్రపంచంలో తనకంటే తక్కువ భక్తిగా ఉండేవారు, తనకంటే తక్కువ ఆధ్యాత్మిక స్థితిలో ఉండే వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా అంటూ వర్షిప్ చేస్తున్నాడు. అది వ్యర్థం, పూర్తిగా వ్యర్థం. దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. వ్యర్థంగా ఎన్నిసార్లు మనం ఆరాధన చేశాం? పూర్తిగా వ్యర్థంగా అంటే మనం ఆ ఆరాధనలో ఒక రకమైన అతిశయం, గర్వం, ఆ ఆరాధనలో దేవుని గొప్పతనాన్ని గమనించడానికి బదులు మన ఎదుట ఉన్న వారి జీవితాల్లో లోట్లు గమనిస్తున్నాం. అది చాలాసార్లు జరిగి ఉంటుంది కదా. ఎట్టి పరిస్థితిలో దేవుడు దాన్ని అంగీకరించడు. మనం దేవుడు థ్యాంక్స్ చెప్పేటప్పుడు దేవుడు మనకు చేసిన మేళ్ళు బట్టి మాత్రమే థ్యాంక్స్ చెప్తాం. దేవుడు మన జీవితంలో చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు బట్టి మాత్రమే థ్యాంక్స్ చెప్తాం. అంతకు మించి దేనికోసం కాదు. కనుక మన జీవితంలో ఇలాంటి పనికిరాని కృతజ్ఞతలు ఎన్నిసార్లు చెప్పామో జ్ఞాపకం చేసుకుందాం. ఇంకోసారి వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తానంటున్నాడు. అది వ్యర్థమే. ఎవరి కోసం ఉపవాసం ఉంటున్నాడు? 10వ భాగం చెల్లిస్తున్నానన్నాడు. అది వ్యర్థమే. తను నీతిమంతుడిగా మారలేకపోయాడు. ఇవన్నీ చేసినా సరే దేవుని సందులో నీతిమంతుడిగా మారలేకపోయాడు. అక్కడ ఏముందంటే అతని కంటే ఇతడు అంటే ఎవరు? సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుతున్నాను. యేసుక్రీస్తు చెప్పాడు. యేసుక్రీస్తు ఆయన స్వయంగా చెప్తున్నాడు ఈ ఉపమానం చెప్తున్నప్పుడు. ఎవరు నీతిమంతుడు అంటే ఇతరుల్ని, ఇతరులు కూర్చిన విషయం కాదు కానీ దేవుని కూర్చిన విషయమే మనసులో కలిగి, ఇతరులతో సంబంధం లేకుండా, ఇతరులతో పోల్చుకోకుండా, దేవుణ్ణి మాత్రమే హృదయంలో కలిగి ఉండి, ఎవరైతే ఆయన క్షమాపణ కోసం, ఆయన ప్రేమ కోసం అడుగుతారో వారే నీతిమంతులుగా తీర్చబడతారు. కనుక మన జీవితంలో ఎన్నోసార్లు ఉపవాసాలు ఉండుండొచ్చు, అవి వ్యర్థమైపోయామో. మనం దేవునికి దశం భాగం ఇస్తున్నాం, అది వ్యర్థమైపోయిందేమో. మన జీవితంలో మరి అనేకమైన చెడ్డ విషయాలు మానుకున్నాం, అది కూడా వ్యర్థమైపోయిందేమో. ఇవన్నీ పనికిరాని అయిపోయాయి, నిష్ప్రయోజనం అయిపోతున్నాయి. మన జీవితంలో ఇలాగా ఎన్నోసార్లు మన జీవితంలో మనం నష్టపోతున్నాం. ఇంక ఈరోజు చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి నేను త్వరగా చెప్తాను. ఇంకా ఏంటేంటి వేస్ట్ ఉన్నాయి? పనికిరాని ఇచ్చుట, సామెతలు 11:24. పెద్దజల్లి అభివృద్ధి పొందేవారు కలరు, తగిన తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. అసలు ఎందుకు ఇవ్వాలి? దేవునికి ఇచ్చేటప్పుడు హృదయపూర్వకంగా సంపూర్ణ సమర్పణతో ఇవ్వాలి కదా. హేబెల అర్పణ, కయీను అర్పణ మనకు తెలుసు, అననీయ సప్పీరాల అర్పణ, మరి మిగతా శిష్యుల అర్పణలు మనకు తెలుసు. ఎవరు అంగీకరించబడ్డారు, ఎవరు తృణీకరించబడ్డారు, ఎవరు విసర్జించబడ్డారు మనకు తెలుసు. ఆ స్టోరీస్ అన్ని మనకు తెలుసు. అయినా సరే మనం ఇచ్చేటప్పుడు వెదజల లేకపోతున్నాం. తగిన దానికంటే అంటే ఇవ్వగలిగిన దానికంటే తక్కువ ఇస్తున్నాం. ఎందుకు ఇవ్వాలి? అసలు మానేవచ్చు కదా. అలా కాదు, మరి ఎందుకు ఇస్తామంటే అందరి ముందు ఇస్తున్నట్టుగా కనబడాలి కాబట్టి ఇస్తాం. కానీ ఇవ్వగలిగిన దానికంటే, ఈ దేవుడు ఇచ్చిన శక్తి కంటే తగ్గించేస్తుంటాం మన జీవితం. దానివల్ల మన జీవితం, మన అర్పణ ఇవ్వడం అనేది వ్యర్థమైపోతుంది. ఇంకోటి చూడండి, పనికిరాని అర్పణ, సమాజ కూడికలు, దీని సంగతి ఒకసారి చూద్దాం. ప్రార్థనలు, ఇది ఈసారి నేనే చదువుతాను, గమనించండి. యెషయా గ్రంథం 11:18 చదువుతాను. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడల కొవ్వును నాకు వెక్కసమాయను. కోడె రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే,
నా ఆవరణము తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడేవాడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము. పుట్టించు దూపార్పణం దానిని తేకుడి. అమావాస్య విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనము జరుగుతున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధకరములు. వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందను. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, ఎందుకంటే మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడిన వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను, అవి హిమం వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రె బొచ్చు వలె తెల్లనివగును. దేవుడు తన గుండెలో ఉన్న బాధంతా చెప్తాడు. మీ బలులు ఎందుకు నాకు, మీ నైవేద్యం ఎందుకు, మీ విశ్రాంతి దినం సమాజ కూట ప్రకటన మాకు నాకెందుకు, మీ నియామక కాలాలు నాకు అసహ్యం, మీ ప్రార్థనలు నాకు అసహ్యం, నేను వినను అని బాధపడుతున్నాడు. ఆయన కావాల్సింది ఏంటంటే మన పాపాలు ఒప్పుకుంటూ ఆయనతో మనం సమాధాన పడ్డాం. రండి మనకు నీకు మాకు నీకు నాకు మాకు నాకు మీ అందరికి మధ్యలో తగువ జరుగుతుంది. ముందు తగువ తీర్చుకుందాం. ఆ తగువ తీర్చుకోకుండా నేను మీతో ఏం మాట్లాడలేను, మీ అర్పణ నేను స్వీకరించలేను, మీ సమాజంలో నేను రాలేను. యాక్చువల్గా యేసుప్రభు ఏమన్నాడు, ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి ఉంటే వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. అంత యాక్సెస్ ఇచ్చే దేవుడు ఆయన. ఆయనకి ఎంత ఇష్టమో మన మధ్యలోకి రావడం. ఈరోజు వర్చువల్ గా మనతో ఉన్నాడు ఆయన. ఒక్కొక్కరితో ఉన్నాడు, ఒక్కొక్క కుటుంబంలో ఉన్నాడు, మనందరితో ఉన్నాడు. అయితే ఎప్పుడు ఆయన దీన్ని అసహించుకుంటాడంటే మనం పాపాన్ని మనం ధైర్యంగా ఏ భయం లేకుండా చేస్తూ మనం బయటకు క్రైస్తవులా కనబడుతూ రహస్యంగా భయంకరమైన పాప కార్యాల్లో మునిగి తేలుతూ ఉంటే అప్పుడు మనల్ని ఆయన అసహించుకుంటాడు. మీ నైవేద్యాలు నాకు వద్దు, మీ అర్పణలు నాకు వద్దు, మీ బలులు నాకు వద్దు, మీ ప్రార్థనలు నాకు వద్దు, మీ ఉపవాస మీటింగ్లు నాకు వద్దు అంటాడు. ముందు రండి తగువ తీర్చుకోండి. తగువ తీర్చుకోకుండా ఏంటి మీటింగ్? మనం తగువ తీర్చుకోకుండా ఏంటి ప్రార్థన అంటారు? తగువ తీర్చుకోకుండా ఏమిటి అర్పణలు అంటారు? ముందు తగువ తీర్చుకుందాం అంటాడు ఆయన. సమాధాన పడదాం. మీ పాపాలు రక్తంలో ఎర్రగా ఉన్నాయి, అయితే నేను హిమములాగా తెల్లగా చేస్తాను, మంచులాగా తెల్లగా చేస్తాను, కెంపులాగా ఎర్రగా ఉన్నప్పటికీ గొర్రె బొచ్చులాగా తెల్లగా చేస్తాను. ఆయన ఆహ్వానిస్తున్నాడు, రెండు చేతులు చాచి పిలుస్తున్నాడు. ముందు సమాధాన పడితే అప్పుడు మన ప్రార్థనలు, మన ఉపవాసాలు, మన కానుకలు అవన్నీ అప్పుడు స్వీకరిస్తాడు. అంతవరకు వాటి విషయంలో ఆయనకు సంతోషం లేదు. ఏదో మనం క్రైస్తవ కార్యక్రమాలు చేస్తున్నామని సంతోషపడుతున్నామేమో. దేవునితో నువ్వు తగువ పెట్టుకొని, నీవు దేవునికి నీకు మధ్యలో సమాధానం లేకుండా నీవు చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలని వ్యర్థమైనవి, నిష్ప్రయోజనమైనవి అని దేవుడు మనతో మాట్లాడుతాడు, మన ప్రపంచంతో మాట్లాడుతున్నాడు. ఈ కరోనా వైరస్ వ్యాపించిన అనేకమైన రాజ్యాల్లో క్రైస్తవ్యం ఉందండి, క్రైస్తవ దేశాలు అవి. అనేక దేశాల్లో క్రైస్తవ్యం అధిక శాతం ఉన్న దేశాలు అవి. వాళ్ళందరూ ఎందుకు ఇటువంటి శిక్ష అనిపిస్తుందంటే వారు సరిగ్గా ఇలాగే ఉన్నారు, వారి నియామక కూటాలు దేవునికి ఇష్టంగా లేవు. ఏమంటే మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి, మీరు కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి, మీ దుష్క్రియలు నాకు కనిపిస్తున్నాయి, కీడు చేస్తున్నారు, అది మానండి, అసలు మేలు చేయడం మీకు తెలియట్లేదు, నేర్చుకోండి, న్యాయం విచారించండి. చాలా మంది హింసించబడుతున్నారు, వాళ్ళని విడిపించండి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చండి, విధవరాలి పక్షంగా వాదించండి. ఆయన చెప్తున్నాడు ఈ భూమి మీద ఎందుకు యేసుప్రభు కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన ఈ భూమి మీద ఉన్నాడు, 3.5 సంవత్సరాలు మాత్రమే ఎందుకు పరిచర్య చేశాడు,
ఏ ఒక 300 సంవత్సరాలు ఆయన ఉండొచ్చు ఉంటే బాగుండు కదా. మిత్రుడు మెథుషల 969 సంవత్సరాలు ఉన్నాడు. అలాగా పూర్వకాలం భక్తులాగా ఆదాము దగ్గర నుండి మెథుషల వరకు మరి అనేక మంది భక్తులు 100 సంవత్సరాలు జీవించారు కదా. అలా యేసు క్రీస్తు కూడా 1000 సంవత్సరాలు ఉంటే బాగుండు కదండి. ఎందుకు కేవలం 300 సంవత్సరాలు మాత్రమే సేవ చేసి వెళ్ళిపోయాడు? ఎందుకంటే ఆయన స్థానంలో మనం అలా జీవించాలని. యేసు క్రీస్తు 900 సంవత్సరాలు 1000 సంవత్సరాలు జీవించినా కేవలం యెరూషలేములో జీవించగలడు, లేకపోతే ఒక ప్లేస్లోనే ఉండగలడు. కానీ మనం ఈ ప్రపంచమంతా ఎక్కడ పడితే అక్కడ యేసు క్రీస్తు స్వరూపాలుగా ఉండి మనం యేసు క్రీస్తు పోలికలోకి మార్చబడుతూ యేసు క్రీస్తును మనం ప్రత్యక్షపరచాలి. అది ఆయన కోరిక. అందుకని రండి మన వివాదం తీర్చుకుందాం. అర్థం ఏంటంటే నాలాగా మీరు మారాలి. మీరు అప్పుడు నీకు నాకు మధ్యలో తగు ఉండదు, తేడా ఉండదు. నేను పరిశుద్ధంగా ఉన్నాను, మీరు పాపపు ఊబిలో ఉన్నారు, ఎలాగా సమాధానం దొరకదే. కాబట్టి రండి మన తగు తీర్చుకుందాం అంటున్నాడు. కనుక మనం వ్యర్థంగా చాలా విషయాలు చేస్తున్నాం, ఆ విషయాలన్నీ దేవునికి అసహ్యంగా ఉన్నాయి, అవన్నీ కూడా మానుకోవాలని కోరుతున్నాడు. ఇంకా ఏమున్నాయి చూడండి, పనికిరాని పశ్చాత్తాపం. పశ్చాత్తాపం పనికిరాని అయిపోతుందా? అవును. చూడండి మత్తయి సువార్త 27:3-5 ఇలా ఉంది. మత్తయి సువార్త 27:3-5 గమనించండి, పనికిరాని పశ్చాత్తాపం ఎవరిదంటే ఇస్కరియోతు యూదాది. యేసుక్రీస్తు 3.5 సంవత్సరాల పాటు యూదాంతంతో తిప్పుకున్నాడు. 12 మంది శిష్యుల్లో ఒకడిగా ఉంచాడు. ఎంత అద్భుత భాగ్యం అండి. మొత్తం ప్రపంచం అప్పటికి 1000 కోట్ల మంది ఉన్నారు. అన్ని కోట్ల మందిలో కేవలం 12 మంది మాత్రమే ఆయన తన శిష్యులుగా పిలుచుకున్నాడు. ఆ శిష్యు 12 మందిలో ఒకడిగా ఉంచాడు యూదాని. అలాంటి ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు విషయంలో ద్రోహం చేశాడు. మరి చెలికాడ స్నేహితురాలు పిలిచి అప్పగించాడు, ముద్దు పెట్టుకొని సిలువకు అప్పచెప్పాడు. అలాంటి పరిస్థితిలో యేసుక్రీస్తు నమ్మక ద్రోహం చేసి మరి భయంకరంగా పరిసయలతో శాస్త్రులతో మరి కుమ్మక్కై అంత ద్రోహం చేసిన యూదా పరిస్థితి ఏంటండి, ఆఖరికి ఉరి పెట్టుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడట. అక్కడ ఏముందండి చూడండి, గమనించండి. అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడ్డాడు. కానీ దానివల్ల ఉపయోగం లేదు. గమనించండి, యేసుక్రీస్తు కావాల్సింది నిజమైన పశ్చాత్తాపం. దావీదు బత్షప విషయంలో పాపం చేశాడు, ఊరియాను చంపించేశాడు, మరి భయంకరమైన పాపంలో మరి వ్యభిచారం, అబద్ధం, వ్యభిచారం, నరహత్య ఇలాంటి పాపాల్లో కూరుకుని పోయిన దావీదు పశ్చాత్తాపడ్డాడు. అదంతా కూడా మనం 51వ కీర్తనలో చదువుతాం. ఆ పశ్చాత్తాపం చాలా అద్భుతమైనది. ఎందుకంటే దావీదు ఎప్పుడు చేసిన తప్పు విషయంలో పశ్చాత్తాపడినది, మళ్ళీ ఆ తప్పు జోలికి పోలేదన్నమాట. అయితే పేతురు కూడా పశ్చాత్తాపడ్డాడు. ముందు యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు అన్నాడు. దాని తర్వాత పేతురు కూడా పశ్చాత్తాపడ్డాడు. కాని యూదా పశ్చాత్తాపానికి పేతురు దావీదుల పశ్చాత్తాపానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే యూదాలోని పశ్చాత్తాపం అది నిజమైన పశ్చాత్తాపం కాదు. ఆ అంతరంగంలోంచి వచ్చింది కాదనమాట. అది దేవుడికి తెలుస్తుంది. బయట బయట మనం చూస్తాం, మనం పోల్చలేము. కానీ యేసుక్రీస్తుకు తెలుసు, దేవుడికి తెలుసు ఆ విషయం. కనుక మన జీవితంలో చాలాసార్లు మనం పశ్చాత్తాపడుతున్నాం, కానీ మన పశ్చాత్తాపం పనికిరాంది అయిపోతుందేమో గమనిద్దాం. అది నిష్ప్రయోజనమైన పశ్చాత్తాపంగా మారుతుందేమో చూద్దాం. హెబ్రీ పత్రిక 12:17, ఏషావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను, మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఏసవ సంగతి చూడండి, ఏసవ కన్నీళ్లు విడుస్తున్నాడు, ఏడుస్తున్నాడు, నిత్యనూ బాదుకుంటున్నాడు, నాకు ఆశీర్వాదం కావాలి అంటాడు. కానీ మారు మనస్సు పొందే అవకాశం దొరకలేదట. అసలు మనం యాక్చువల్గా పాత్రి బంధంలో
ఏషావు యాకోబు స్టోరీ చదివితే మనకి ఏషావు మీద జాలి కలుగుతుంది, యాకోబు మీద కోపం వస్తుంది. ఎందుకంటే అసలు సంగతి మనకు తెలియదు, ఏషావు దుష్ట హృదయంతో ఉన్నాడు, భ్రష్టుడు, వ్యభిచారి అని బైబిల్ అదే హెబ్రీ పత్రికలో ఉంది. మీలో ఎవడైనా ఉన్నాడేమో చూసుకోండి, ఏషావు వంటి భ్రష్టుడైనా వ్యభిచారైనా ఎవడైనా ఉన్నాడేమో చూసుకోండి అని బైబిల్లో ఉంది. ఏషావు సంగతి ఆది కాండంలో కొద్దిగానే రాయబడింది, అయితే హెబ్రీ పత్రికాడు క్లియర్గా రాశాడు, ఏషావుకు మారు మనసు లేదు, ఆధ్యాత్మిక జీవితం లేదు, కానీ ఆశీర్వాదం పోగొట్టుకున్నాను అని తెలిసిన తర్వాత ఆశీర్వాదం కావాలని కన్నీళ్లు విడుస్తూ దాన్ని వెతికాడట, కన్నీళ్లు విడిచాడట. మన జీవితంలో ఎన్నోసార్లు నిష్ప్రయోజనమైన కన్నీళ్లు విడుస్తుంటాం, నిష్ప్రయోజనంగా పనికిరాని ఏడుపులు ఏడుస్తుంటాం, దానివల్ల ఉపయోగం లేదు. అసలు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు నిన్ను దర్శించినప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్న సమయంలో నువ్వు ఏడవకుండా, ఎప్పుడో నీకు ఇష్టం వచ్చిన సమయంలో, నీకు అనుకూలమైన సమయంలో, నీ సొంత ప్రయోజనం కోసం నువ్వు దేవుని సందులో ఏడుస్తావా? దానివల్ల ఉపయోగం లేదు. తర్వాత పనికిరాని కష్టం, యిర్మీయా గ్రంథంలో చదువుతున్నారు, మనం అందరు కూడా గమనించాం 48:10, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగునుగాక. అసలు యెహోవా కార్యం చేయకుండా ఉంటే బాగుండేది, చేస్తే మాత్రం శ్రద్ధగా చేయాలి, అది దేవుని ఉద్దేశం. నా కార్యంలో నువ్వు చేయి పెడితే 100% సంపూర్ణంగా నువ్వు రావాలి, ఎందుకంటే నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా నువ్వు చెయ్యాలి. కానీ నువ్వు నా కార్యంలో చేయి పెడతావు, నా కార్యంలో అడుగేస్తావు, కానీ శ్రద్ధగా చెయ్యవు, ముక్కుకుంటూ మూలుక్కుంటూ చేస్తావు, విసుక్కుంటూ చేస్తావు. దానివల్ల నేను నిన్ను దీవించలేను కానీ శపిస్తాను, నువ్వు శాపగ్రస్తులు అయిపోతా ఉంటావు. కనుక అది పనికిరాని కష్టం, నువ్వు దాని బదులు ఇంకే పనైనా చేసుకుంటే బదులు బెటర్ కదా. దేవుని సేవలోకి ఎందుకు రావాలి? దేవుని సువార్త ప్రకటిస్తానంటావు, వాక్యం ప్రకటిస్తానంటావు, మరి దేవుని సేవ చేస్తానంటావు, కానీ అది శ్రద్ధగా చెయ్యవు, అది ఇంట్రెస్ట్గా చెయ్యవు, ఆసక్తిగా చెయ్యవు, ముక్కుకుంటూ మూలుక్కుంటూ విసుక్కుంటూ చేస్తావు, ఏదో నష్టపోతున్నట్టుగా ఫీల్ అయిపోతుంటావు, దేవుని కోసం ఏదో గొప్పగా ఖర్చు పెట్టేస్తున్నట్టుగా ఫీల్ అయిపోతుంటావు, ఏదో అలసిపోయినట్టుగా ఫీల్ అయిపోతుంటావు, దేవుడికే నేను మేలు చేస్తున్నానన్న ఫీలింగ్లో నువ్వు ఆ పని చేస్తుంటావు. దానివల్ల దేవునికి నీకు మధ్యలో ఎటువంటి సహవాసం ఉండదు. ఇక యెహోవా కార్యమును అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తులు అవుతాడు, వాడి జీవితంలో శాపం తప్ప ఇంకేముండదు. ఇవన్నీ కూడా పనికిరాని విషయాలండి, పనికిరాని విషయాలు. ఇంకా మనం చివరిగా చూస్తున్నాం పనికిరాని సిద్ధపాటు. మత్తయి సువార్త 25:13 నేను చదువుతాను. మత్తయి సువార్త 25:13, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని, పరలోక రాజ్యం ఎలా ఉంటుందంటే అదనమాట, అక్కడి నుంచి పరలోక రాజ్యం ఎలా ఉంటుందంటే తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమార్ని ఎదుర్కొంటూ బయలుదేరిన 10 కన్యకలను పోలి ఉన్నది. 10 ఉన్నారు, వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు ఏమనుకున్నారు, దివిటీలు పట్టుకున్నారు, అయితే తమతో కూడా ఎక్స్ట్రా నూనె తీసుకుపోలేదు బుద్ధి లేని కన్యకలు. అంతా బాగుందండి, చక్కగా అందరిలాగే తయారయ్యారు, మంచి బట్టలు వేసుకున్నారు, మంచి అలంకారాలు పెట్టుకున్నారు, మరి చక్కగానే మంచి దివిటీలు పట్టుకున్నారు, కానీ ఎక్స్ట్రా ఆయిల్ తీసుకోలేదు. బుద్ధి గల వారు ఏం చేశారు, తమ దివిటీలతో కూడా సిద్ధలలో ఎక్స్ట్రా నూనె తీసుకుని వెళ్ళారు. అక్కడ బుద్ధి లేకపోవడం, బుద్ధి ఉండడానికి స్కేల్ కనిపిస్తుంది మనకి. మిగతా అన్ని విషయాలు కనిపించదండి, తయారీలో కనబడలేదు, వాళ్ళ దివిటీలో కనబడలేదు, వాళ్ళ నడకలో కనబడలేదు, ఎక్కడ వాళ్ళు తేడా కనిపించలేదు. ఎక్స్ట్రా ఆయిల్, మరి కేరింగ్, జాగ్రత్త అనేది బుద్ధి గల కన్యకలు పట్టుకున్నారు, చేయగలిగారు. బుద్ధి లేని కన్యకలు అది గమనించలేదు. అయితే పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడట,
అప్పుడు వారందరూ కునికి, బుద్ధి గలవారు మేలుకుని ఉన్నారు, బుద్ధి లేని వారే కునికారని ఉందండి బైబిల్లో? కాదు, అందరూ కునికారు. గమనించండి, బుద్ధి గలవారు బుద్ధి లేని వారు అందరూ సిద్ధపడ్డారు. అంటే ఎక్కడ మంచి బట్టలు వేసుకున్నారు, అందరూ బయలుదేరారు, అందరి చేతిలో డ్యూటీలు ఉన్నాయి, మరి అందరూ కునికారు, నిద్రించారు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అని కేక వినబడను. ఎంతమందికి వినబడింది? బుద్ధి లేని వారికి వినబడలేదు, బుద్ధి గల వారికి వినబడింది సార్ కాదే, బైబిల్లో ఉంది, అందరికీ వినబడింది. అప్పుడు ఆ కన్యకలు అందరూ లేచి, అంటే బుద్ధి గల వారు లేచారు, బుద్ధి లేని వారు కూడా లేచారు, పాప అన్ని దగ్గర సమానంగానే ఉన్నారంటే లేదు, తమ దివిటీలను చక్కపరిచిన ఎంతమంది? అంతమంది కూడా. బుద్ధి గల వారు మాత్రమే చక్కపరిచారా? బుద్ధి లేని వారు చక్కపరచలేదా? కాదు, 10 మంది కూడా చక్కపరిచారు. అయితే బుద్ధి లేని ఆ కన్యకలు ఏమంటారంటే, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి. అది అక్కడ తేడా ఉందని, అన్ని చోట్ల బుద్ధి గలవారు బుద్ధి లేని వారు అనేసి మనం తేడా చెప్పలేము, అందరు ఈక్వల్గా ఉన్నారు, ఇది నకిలీ ఇది అసలు అని మనం చెప్పలేం. కానీ ఎక్కడ ఆ తేడా కనిపించిందంటే, పెళ్లి కుమారుడు వచ్చాడు, పెళ్లి కుమారుని ఎదుర్కొనకు వెళ్ళాలి, వీళ్ళ దివిటీలు ఆరిపోతున్నాయి. ఎందుకు? ఎక్స్ట్రాను తీసుకోలేదు. కానీ బుద్ధి గల కన్యకలు ఎక్స్ట్రా నూనె తీసుకువెళ్ళారు కాబట్టి వాళ్ళు దాన్ని మళ్ళీ నింపుకొని దివిటీలు చక్కపరచుకొని వెలిగించుకున్నారు. అయితే చూడండి, వీళ్ళు ఏమంటారు, ఆ దివిటీలు ఆరిపోవచ్చును కనుక మీ నూనెలో కొంచెము మాకీయుడి అని బుద్ధి గల వాళ్ళని అడిగిరి. నేను అనుకుంటానండి, పెళ్లి కుమారుడు రాకముందే అలా అడుగుంటే బాగుండేదేమో, వాళ్ళు ఇచ్చేవారేమో. పెళ్లి కుమారుడు వచ్చారు, వెళ్ళిపోవాలి ఇక, మరి అక్కడ టైం లేదు. అప్పుడు బుద్ధి గల కన్యకలు ఏమన్నారంటే, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కోండి అని చెప్పేది. వారు కొనబోవచ్చుండగా పెళ్లి కుమారుడు వచ్చిన అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి అంతటి తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయము అని అడుగగా అతడు, మిమ్మల్ని నేను ఎరుగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను, ఆ దినమైనను గడియను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండు. గమనించండి, ఇంత సిద్ధపాటు వ్యర్థమైపోయింది, నిష్ప్రయోజనం అయిపోయింది. ఇంత చక్కని బట్టలు స్పెషల్గా కొనుక్కున్నారేమో. మనం కూడా ఈ మధ్యన పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు, మరి ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కొనుక్కుంటాం, కొత్త బట్టలు కొనుక్కుంటాం. అంటే ఆ లాస్ట్ టైము వేసుకున్న అవుట్డేటెడ్ అయిపోయి కొంచెం మంచిది మా కొనుక్కున్నసి అవసరం 1,000 రూపాయలు 2,000 రూపాయలు ఖర్చు పెట్టి కొనుక్కుంటాం కదా. అలాగే ఆ పెళ్లి కుమారుడు కోసం పాపం ఈ బుద్ధి లేని కన్యకులు కూడా మంచి బట్టలే కొనుక్కుని ఉండొచ్చు, మంచి దివిటీలే పట్టుకుని ఉండొచ్చు, మంచిగానే సిద్ధపడ్డారు అన్ని విషయాల్లో. కానీ ఎక్స్ట్రా ఆయిల్ తీసుకువెళ్ళలేదు కనుక వాళ్ళ సిద్ధపాటు అంతా వ్యర్థమైపోయింది. బుద్ధి గల వారి సిద్ధపాటు సార్థకమైంది, బుద్ధి లేని వారి సిద్ధపాటు వ్యర్థమైపోయింది. కాబట్టి మన జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నావేమో. గమనించండి, దేవుని కోసం ఎంతో కష్టపడి దేవుని కార్యాల్లో మనం మన సమయాన్ని ఖర్చు పెట్టి, మన డబ్బులు ఖర్చు పెట్టి, మన సమస్తాన్ని ఖర్చు పెట్టి చివరికి విడిచిపెట్టబడితే అది చాలా బాధ. ఓకే, మనం ప్రభువులో చేయి అడుగు పెట్టాము కాబట్టి, ప్రభు పడవలో అడుగు పెట్టాము కాబట్టి సంపూర్ణంగా ఉందాం. ఎందుకు సగం సగం ఉండాలి? సగం సగం క్రైస్తవ్యం మనకెందుకు? సంపూర్ణ క్రైస్తవులుగా ఉందాం, నిజమైన క్రైస్తవులుగా ఉందాం, అబద్ధ క్రైస్తవులుగా వేషధార క్రైస్తవులుగా ఎందుకు ఉండాలి? బుద్ధి లేని కన్యకలాగా ఎందుకు ఉండాలి? దాని బదులు బయట లోకంలో ఉంటే బెటర్ కదా. కనుక ఈ రాత్రి నీ జీవితంలో పనికిరాని విషయాలు ఏమైనా ఉంటే, నిష్ప్రయోజనమైన విషయాలు ఏమైనా ఉంటే వాటిని మార్చుకోమని చెప్తున్నాడు. వాటిని పనికొచ్చేవిగా ప్రయోజనకరమైన మనం మార్చుకోవాలి. మన పనికిరాని విషయాలు ప్రక్కన పెట్టాలి, మనం దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవాలి. ఇప్పుడు ఎలాగా శరీరాశ, నేత్రాశ జీవపడ్డం విడిచిపెట్టాం కదా, మరి క్రీస్తులో మారడానికి ఎందుకు మనం ఇష్టపడట్లేదు? ఎందుకు టైం ఖర్చు పెట్టట్లేదు? ఎందుకు మనం శ్రద్ధ తీసుకోవట్లేదు? ఎందుకు ఆయన కార్యాన్ని అశ్రద్ధగా చేస్తున్నాం? చివరికి శాపగ్రస్తులుగా మిగిలిపోతున్నాం. కాబట్టి దయచేసి ఈ రాత్రి ఆలోచించాలి మనం అందరూ కూడా. పరిశుద్ధాత్మ దేవ,
ఈ పనికిరాని విషయాలు నాలో ఉన్నాయి తండ్రి. ఏమేమి ఉన్నాయి చూడండి, పనికిరాని స్తుతులు, పనికిరాని ఉపవాసం, పనికిరాని దశమ భాగ సమర్పణ, పనికిరాని కృతజ్ఞత, పనికిరాని పశ్చాత్తాపం, పనికిరాని ఇవ్వడం, పనికిరాని అర్పణ, సమాజ కూడికలు, ఇవన్నీ కూడా మా జీవితంలో పనికి రాకుండా అయిపోతున్నాయి తండ్రి. పనికిరాని కన్నీటి ప్రార్థన, పనికిరాని కష్టం, ఇవన్నీ కూడా ప్రభువా మా జీవితంలో ఎన్నో సార్లు ఇలా చేశాం. మా టైం వేస్ట్ చేసుకున్నాం, మా డబ్బులు వేస్ట్ చేసుకున్నాం, మా ఆరోగ్యాన్ని వేస్ట్ చేసుకున్నాం. ప్రభువా మాకు సహాయం చేయి, మా జీవితాల్లో పనికొచ్చే విధంగా, ప్రయోజనం కలిగే విధంగా మేము వీటిని అనుసరించడానికి సహాయం చేయి. పరిశుద్ధాత్మదేవ మాకు నీ కృప కావాలి అని మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి దేవ యేసయ్య, నీ పరిశుద్ధ దివ్యమైన స్తుతులు స్తోత్రాలు ప్రభా. మరి చాలా ఇజ్రాయెల్ పాస్టర్ గారి ద్వారా ప్రభా మేము మీరు దయచేసినటువంటి వాక్యాలు మేము విన్నాం ప్రభా. చాలా సంతోషిస్తాయి, వాళ్ళు పనికిరాని వాటిని అన్ని తీసేసుకుని మొత్తము నీకు పనికొచ్చే రకంగా మేము అందరం ప్రభా నీకు సేవ చేస్తూ నీలో బ్రతికే భాగ్యం దయచేయమని, ప్రస్తుతం ప్రభా కరోనా గురించి ఎంతో మంది పడుతుండగా వాటి అన్నింటి తీసివేయమని ఎస్ఐ శాలం పాస్టర్ గారు చేసినటువంటి ఆయన పరిచర్యను ఆశీర్వదించమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, మమ్మల్ని అందరూ ఆశీర్వదించమని ఏసఐ పుణ్య నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మరి కింద కామెంట్స్లో మీ ఫీడ్బ్యాక్ తెలియజేయండి, అలాగే వాట్సాప్లో కూడా మీ ఫీడ్బ్యాక్ తెలియజేయండి, మీ ప్రార్థన అవసరతలు కూడా చెప్పండి, పంపించండి. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ. జీవజలములు యేసు మాటలు, నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు. జీవజలములు యేసు మాటలు, నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు. జీవజలములు, 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 జీవజలములు.